Golconda, Manarashtram, Mana TV. Please subscribe Golconda TV. For more updates, bell button pai click cheyandi. తెలంగాణలోని కొన్ని కొన్ని విషయాలు సీఎం కేసీఆర్ ఎక్కువగా తప్పులు చేస్తూ ఉంటారనే భావన రాజకీయ వర్గాలు ముందు నుంచి కూడా వ్యక్తం చేస్తూ ఉంటాయి. ప్రజల్లోకి వెళ్ళే విషయంలో సీఎం కేసీఆర్ కాస్త లెక్కలేనితనంగా వివరిస్తూ ఉంటారు. దీనివలన ప్రజల్లో సీఎం కేసీఆర్ కాస్త ఇబ్బంది పడుతున్నారనే భావన రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతుంది. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో కూడా సీఎం కేసీఆర్ పెద్దగా పాల్గొనే ప్రయత్నం చేయటం లేదు. దీనివలన క్షేత్రస్థాయిలో అనేక ఇబ్బందులు టీఆర్ఎస్ పార్టీ ఎదుర్కొంటుంది. మంత్రులకు బాధ్యతలు అప్పగించడం, మంత్రులు కూడా చూసి చూడనట్లుగా ప్రచారం చేయడం వంటివి జరుగుతున్నాయి. దీనివలన టీఆర్ఎస్ పార్టీ ప్రజల్లోకి వెళ్ళలేకపోతుంది. అలాగే సంక్షేమ కార్యక్రమాలు అమలు విషయంలో కూడా ప్రజల్లోకి వెళ్లే విధంగా వ్యాఖ్యలు చేయలేకపోతున్నారు. దీంతో టీఆర్ఎస్ పార్టీ ఎదుర్కొనే సమస్యలు అన్ని ఇన్ని కావు. సీఎం కేసీఆర్ కూడా పెద్దగా పట్టించుకోకపోవడంతో ఎమ్మెల్యేలు కూడా పెద్దగా ఆసక్తి చూపించడం లేదని చెప్పాలి. భారతీయ జనతా పార్టీ ఇప్పుడు సీఎం కేసీఆర్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తుంది. కాబట్టి ప్రజల్లోకి వెళ్లే విధంగా వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ విషయం తెలిసినా కూడా సీఎం కేసీఆర్ పెద్దగా మాట్లాడే ప్రయత్నం చేయకపోవడంతో టీఆర్ఎస్ పార్టీ నేతలు ఇప్పుడు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి హరీష్ రావు సీఎం కేసీఆర్ తీరుపై ఆగ్రహంగా ఉన్నారని, మహబూబ్ నగర్ రంగారెడ్డి హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానం ఓడిపోయే అవకాశం ఉన్నా సరే సీఎం కేసీఆర్ బయటకు వచ్చి ప్రచారం చేయకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తమవుతుందని అంటున్నారు. దీనిపై ఇప్పటికే హరీష్ రావు సీఎం కేసీఆర్తో ఫోన్లో మాట్లాడారని, కనీసం ఒక బహిరంగ సభను ఏర్పాటు చేస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేశారని అంటున్నారు. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి, నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం, మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక.